वेलकम टू अवर चैनल इवाल्टी मन वीडियो इदी काटन ब्लौजु काटन ब्लौजु ये विधा कटो चूपा नैन जाकेट मेजरमेंट तो ये विधा कटो चूपा इपड़ी ब्लौज पीस अने चाला फैशन अारी मेदकना मैच प्रति यूज इवी चाला पर्फेक्ट कोलतल तो ये विधा कटे कुटो चूपा नैन दाने कोसम मुंदुगा डिजाइन अने ఇలా నిలువుగా ఉంటే బాగుంటుందో అడ్డంగా ఉంటే బాగుంటుందో చూసుకోవాలి ఎక్కువ శాతం బ్లౌజ్ కనేది ఇలా నిలువుగా ఉంటేనే చాలా నీట్గా ఉంటుంది చూడడానికి కూడా ముందుగా ఈ చివరన క్రాస్ ఏమీ లేకుండా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ పొడవు చూసుకోవాలి ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 44 సైజ్ ఈ 44 సైజ్ వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ ఎంత మెజర్మెంట్స్ తో కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ డాట్లు అనేవి ఆల్రెడీ ఒక వీడియో చేశా నేను ఆ వీడియో చూడండి మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది ఇప్పుడు దీన్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఎప్పుడైనా బ్లౌజ్ పొడవును మార్కింగ్ చేసుకోవాలి దీని పొడవు వచ్చేసి 13.5 ఇంచులు దీనికి ఒక 1/2 ఇంచ్ కలుపుకొని 14 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి నెక్ వచ్చేసరికి 2.5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి లేదా 2.5 ఇంచులైనా మార్కింగ్ చేసుకోవచ్చు షోల్డర్ వచ్చేసరికి 3 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఆర్మ్ రౌండ్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం ఇలా బ్లౌజ్ ని ఇలా సెంటర్ కి జాయిన్ చేసుకొని ఇలా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ కింద వేస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి దీనికంటే ఖర్చు కోసం ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా అయినా తీసుకోవచ్చు లేదంటే ఖర్చు ఉన్న వరకు తీసుకోవచ్చు నేనైతే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఇక్కడి నుంచి కింద 1/2 ఇంచ్ వదిలి పెట్టుకొని ఆర్మ్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచి ఈ చంక భాగం కుట్టు వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల ఆర్మ్ రౌండ్ అనేది చాలా ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు టేప్ మెజర్మెంట్ కాకుండా ఓన్లీ బ్లౌజ్ మెజర్మెంట్ తోనే మార్కింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ టన్నిటిని స్ట్రైట్ గా కలుపుకోవాలి ఈ విధంగా ఈ బాక్స్ లో ఇప్పుడు నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి మనం ఈ విధంగా సెంటర్ కి పట్టుకొని రెండు డాట్లని కలిపి పట్టుకొని ఈ మధ్య భాగాన్ని నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి కింద వైపు ఒక 1/2 ఇంచ్ వదిలి పెట్టుకోవాలి ఈ మెడ పట్టీ కన్నా ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి పైన ఏ విధంగా అయితే 2.5 ఇంచులు మార్కింగ్ చేసామో కింద కూడా అదే విధంగా 2.5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి దీని కూడా ఇలా స్ట్రైట్ గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా నెక్ అనేది రౌండ్ గా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న దాని మీద నీట్ గా కట్ చేసుకోవాలి ఇక్కడ ఆర్మ్ రౌండ్ కోసం 1.5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా రౌండ్ తిరిగే విధంగా కలుపుకోవాలి ఈ వీడియో కన్నా 44 సైజ్ బ్లౌజ్ కట్టింగ్ ఇప్పుడు హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ మీద ఉన్న క్లాత్ ని డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకోవాలి టు హ్యాండ్స్ రావాలి కాబట్టి ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకున్న తర్వాత ఫస్ట్ ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి హెమ్మింగ్ కోసం ఇలా ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ ని తీసుకొని ఈ విధంగా దీని మీద పెట్టుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి కచ్చుతో కలుపుకొని షోల్డర్ వరకు మార్కింగ్ చేసుకోవాలి అదే విధంగా ఈ చంక భాగాన్ని కూడా కచ్చుతో కలుపుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్ట్రైట్ గా 2 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ తీసుకొని ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి కలుపుకోవాలి ఈ విధంగా క్రాస్ గా వంపు తిరిగే విధంగా కలుపుకోవాలి అప్పుడే చంక అనేది పట్టేయకుండా నీట్ గా ఉంటుంది మనకి వేసుకున్న గన్ బ్లౌజ్ ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న దాని మీద నీట్ గా కట్ చేసుకోవాలి నేనైతే కచ్చు ఉన్న వరకు తీసుకుంటున్నాను ఇప్పుడు హెమ్మింగ్ చేసుకోవడానికి గుర్తుండడం కోసం ఈ చివరన ఈ విధంగా టక్స్ ఇచ్చుకోండి హ్యాండ్ కట్ చేయడం కూడా పూర్తయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టిన ఈ బ్యాక్ పార్ట్ పీస్ ని ఈ విధంగా క్రాస్ గా పెట్టుకోవాలి కింద ఒక 2 ఇంచులు ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ విధంగా క్రాస్ గా పెట్టుకొని ఇప్పుడు దీని చుట్టూరు మార్కింగ్ చేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ చుట్టూరు మార్కింగ్ చేసుకోవాలి నెక్ అనేది మార్కింగ్ చేసుకోకుండా
చుట్టూరు మార్కింగ్ చేసుకోవాలి। ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ పీస్ ని తీసి పక్కన పెట్టుకొని ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి। ఎప్పుడైనా ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకునేటప్పుడు నేను చాలా వీడియోలో చెప్పాను, నేను ఉక్సులు పట్టే వైపు నుంచే మార్కింగ్ చేసుకోవాలి। అప్పుడే ఫ్రంట్ నెక్ అనేది డీప్ గా కట్ అవ్వకుండా మనకి ఆది బ్లౌజ్ ఎంతైతే ఉంటుందో అంతవరకు కుదురుతుంది కట్ చేసుకోవడానికి। మనకి ఈ విధంగా రౌండ్ తిరిగే విధంగా ఇలా పెట్టుకొని ఈ ఉక్స్ కన్నా ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి। ఈ విధంగా ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఇలా కొంచెం కొంచెంగా రౌండ్ గా కలుపుకోవాలి। ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ కోసం ఎంత టేప్ మెజర్మెంట్స్ తో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తా నేను। అందుకోసం ఇది 44 సైజ్ బ్లౌజ్ కాబట్టి ఎవరకైనా 3 ఇంచులు సరిపోతుంది। ఇది 44 సైజ్ కొంచెం పెద్ద సైజ్ వారు కాబట్టి 3.5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి। ఇంకా కొంచెం ఫ్రంట్ అనేది కొంచెం పర్ఫెక్ట్ గా కొంచెం లూజ్ గా ఉండాలనుకుంటే 4 ఇంచులైనా మార్కింగ్ చేసుకోవచ్చు। నేనైతే 3.5 ఇంచులు మార్కింగ్ చేస్తున్నా ఈ విధంగా క్రాస్ గా పెట్టి। ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ ని ఇలా స్ట్రైట్ గా కలుపుకోవాలి। ఫస్ట్ ఇలా కలుపుకున్న తర్వాత ఈ కలుపుకున్న దానికన్నా ఒక 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ఈ చివరన వచ్చేసరికల్లా ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి। ఈ విధంగా ఇలా రౌండ్ తిరిగే విధంగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి। ఈ మార్కింగ్ చేసుకున్న దాని మీద నీట్ గా కట్ చేసుకోవాలి। ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చంక్ అనేది డీప్ ఏ విధంగా తీయాలంటే ఇక్కడ 3 ఇంచులు వదిలి పెట్టుకోవాలి। ఇక్కడ నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకోవాలి। ఈ చివరన వచ్చేసరికల్లా ఇలా కోన్ షేప్ లో దీనిలో కలుపుకోవాలి। ఇలా చివర వరకు మార్కింగ్ చేసుకోకుండా ఒక 1 ఇంచ్ వదిలి పెట్టుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి। ఈ మార్కింగ్ చేసుకున్న దాని మీద నీట్ గా కట్ చేసుకోవాలి। ఇప్పుడు దీనికి మెయిన్ డాటి టేప్ మెజర్మెంట్స్ తో ఎంత పెట్టి కుట్టాలి అనేది నేను స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను, అప్పుడే మీకు బాగా క్లారిటీగా అర్థమవుతుంది। ఇప్పుడు షేప్ బెల్ట్ ని కట్ చేసుకోవాలి। షేప్ బెల్ట్ కూడా ఆది బ్లౌజ్ మెజర్మెంట్స్ తోనే కట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా। ముందుగా ఆది బ్లౌజ్ ని తీసుకోవాలి। ఇలా ఆది బ్లౌజ్ ని తీసుకొని ఈ షేప్ బెల్ట్ పొడవు ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకోవాలి। మనం ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ తీసుకున్నాం కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి। అదే విధంగా ఈ ఉక్స్ పట్టే వైపు పొడవును మార్కింగ్ చేసుకోవాలి। కింద ఒక 1/2 ఇంచ్ పైన ఒక 1/2 ఇంచ్ వదిలి పెట్టుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి। అదే విధంగా ఈ నడుం కుట్టు వరకు కూడా మార్కింగ్ చేసుకోవాలి। కింద ఒక 1/2 ఇంచ్ పైన ఒక 1/2 ఇంచ్ వదిలి పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ మార్కింగ్ ని ఇలా కొంచెం కొంచెంగా వంపు తిరిగే మాదిరిగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి నీట్ గా। సేమ్ దీన్ని ఈ విధంగా దీని మీద పెట్టుకొని ఇంకో పీస్ ని కూడా కట్ చేసుకోవచ్చు। మీకు కొంచెం మందంగా ఉండాలి అనుకుంటే లోపల ఏదన్నా కాటన్ క్లాత్ కానీ లేదా ప్యాంట్ క్లాత్ కానీ ఏదన్నా ఉంటే వేసుకొని కుట్టుకోవచ్చు। ఇలా షేప్ బెల్ట్ కట్ చేయడం కూడా పూర్తయిపోయింది। ఇప్పుడు నెక్ పీసులు కట్ చేసుకోవాలి। ఇలా క్రాస్ గా ఉన్న పీస్ నే కట్ చేసుకోవాలి, అప్పుడే నెక్ అనేది రౌండ్ తిరుగుతుంది। ఒక 1 ఇంచ్ లెంత్ లో ఈ నెక్ పీస్ అనేది కట్ చేసుకోవాలి। క్రాస్ గా ఉన్న పీస్ నే తీసుకోవాలి ఎప్పుడైనా కానీ। ఇలా క్రాస్ పీస్ ని కట్ చేసుకోవాలి। బ్యాక్ బెల్ట్ కోసం 2 ఇంచుల వెడల్పుతో ఇలా స్ట్రైట్ గా ఉన్న పీస్ ని కట్ చేసుకోవాలి। ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకొని తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కచ్చిని కట్ చేసుకోవాలి। చూసారు కదండి ఎంతో ఈజీగా మీరే సొంతగా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఈ కాటన్ డిజైన్ బ్లౌజ్ ని। దీన్ని ఏ విధంగా కుట్టుకోవాలో నెక్స్ట్ వీడియో చూపిస్తాను నేను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలు మాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి।